గోల్డ్ ఏదో దాచినట్టు చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తున్నావు. గోల్డ్ కాదక్క, ఫ్రెండ్కి ఇష్టమని జీడిపప్పు పాయసం చేశాను. మా అమ్మ నిన్ను అడిగిందా? లేదక్క, ఆ పోలీస్ స్టేషన్లో ఉండి ఏం తిందో ఏమో, అందుకే టేస్టీగా ఫ్రెండ్కి ఇష్టమని స్వీట్ చేశాను. ఫ్రెండ్కి తినిపిస్తాను. మళ్ళీ తినిపించడం ఏంటి? అమ్మ పిల్లలకి తినిపిస్తుంది. అదే అమ్మ బాధలో ఉన్నప్పుడు పిల్లలు అమ్మకి తినిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. ఎవరి నీకమ్మ? ఎక్కడి నుంచో వచ్చావు, ఇంట్లో ఉంటున్నావు, అది సరిపోలేదా? అదేంటక్క, ఫ్రెండ్ నన్ను కూడా కూతురులానే చూస్తుంది కదా. వాళ్ళు చూస్తే నువ్వు కూతురు అయిపోతావా? వాళ్ళకి పుట్టింది నేను, వాళ్ళ కూతుర్ని నేను, నాకు మాత్రమే వాళ్ళ అమ్మ నాన్న. నీకెలా అవుతారు? ఏదో ఇంట్లో ఉంటున్నావు, ఒక చైరు సోఫా లాగా నువ్వు కూడా అలానే ఉండు. మళ్ళీ ఇంకొకసారి తినిపిస్తాను వడ్డిస్తాను అని ఎఫెక్షన్ చూపించి దగ్గర ఇవ్వడానికి ట్రై చేయకు. ఇంకోసారి వాళ్ళ అమ్మ నాన్న అని పిలవకు. నా దగ్గర ఎలా మాట్లాడినా, ఇంకెవరి దగ్గరైనా మాట్లాడినా ఇంట్లో నుంచి గెంటేస్తా. జాగ్రత్త, వాళ్ళు నాకు మాత్రమే అమ్మ నాన్న. మైండ్ ఇట్. రండసే గారు రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ టైంకి వచ్చారు. పెయిల్ మీదొచ్చి మురిసిపోతుంది. ఆ పల్లవి దొంగ నాటకాలు బయటపడతాయని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా మీరు ఎవిడెన్స్తో సహా వస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటసే గారు, ఇంకా నన్ను చూస్తున్నారేంటి? పల్లవిని అరెస్ట్ చేయాలి కదా. ఉండండి, నేనే ఇక్కడికి పిలుస్తాను. పల్లవి, స్టాప్ ఇట్ మేడం. మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, కానీ పల్లవిని కాదు. పల్లవిని కాకపోతే ఇంకెవరిని? ఈ ఇంట్లో పల్లవి తప్ప తప్పు చేసేవాళ్ళు ఇంకెవరు లేరే. ఏ ఇంటికో వెళ్ళబోయి ఈ ఇంటికి వచ్చారా? ఆ అడ్రస్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. హలో మేడం, మేము కరెక్ట్ అడ్రస్కే వచ్చాం. మీరు అనుకున్నట్టు అరెస్ట్ చేయడానికే వచ్చాం. ఈ ఇంట్లో సకల అంటే మీరేనా? అవును, నేనే. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నటించింది చాలు. మదన్ అనే వ్యక్తిని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మదన్ని నేను అరెస్ట్ చేయడం ఏంటి? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్లో ఎవిడెన్స్ దొరికింది. హ్యాండ్ ఇవ్వండి, హ్యాండ్ కప్స్ వేయాలి. ఎక్కడికి పారిపోతున్నా? నన్ను వదిలేండి, నేనేం చేయలేదు. నిన్ను నేనేం చేయలేదు అంటుంటే వదలండి. ఏం చేసావు సకల? నేనెవరిని చంపలేదు, నేనెవరిని చంపలేదు.
డ్యూటీలో ఉన్న ఎస్ఐకి ఇలా గన్ను పెట్టడం చాలా తప్పు. అవును, అమ్మద్దరిని నేనే చంపాను. పల్లవిని కూడా నేనే చంపాను. రాధికని చంపింది, యాక్సిడెంట్ చేసింది కూడా నేనే. ఇప్పుడు నిన్ను చంపేది కూడా నేనే. మదన్ అనే వ్యక్తిని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి సకల, కాంచన కళ్ళకు వచ్చిందా? అమ్మో, అలా మీద పడి గొంతు పిసికేసావేంటి? మామయ్య, ఎస్ఐ ఏది సంకేళ్ళు? ఏంటి కలగన్నావా? అవును మామయ్య, ఏదో పీడకల. అమ్మా తల్లి, కళలు కానీ వాటిని సాకారం చేసుకోవాలి కానీ ఇలా పీడకలలు కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయకూడదమ్మా. పైకి పంపించేయాలనుకోకూడదు. మామయ్య, నేను నీతో ఏదైనా చెప్పానా? ఏం చెప్పు, చావు చావు అంటూ మీద పడి గొంతు పట్టి పిసికేసావు. అయ్యో, ఓకే మామయ్య, సారీ. సారీ, చంపేంత పని చేసి సారీ అని సింపుల్ గా చెప్పేస్తావేంటి? సర్లే, పీడగల కదా, నువ్వేం చేస్తావు? అవును, ఎస్ఐ ఏరి కానిస్టేబుల్స్ ఏరి అని అంటున్నావు? సంఖ్యలు ఏమో అంటున్నావు? పోలీసులు వచ్చినట్టు కలగన్నావా? అంటే నువ్వేదో తప్పు చేశావు. అదే పదే పదే ఆలోచిస్తూ నువ్వు భయపడుతున్నావు. అంటే నువ్వేదో తప్పు చేశావు. మామయ్య, స్టాప్ ఇట్! లేదమ్మా, అలా జరిగిందేమోనని. ఏంటి జరగడం? మీకు మీరే ఏదో ఊహించేసుకుంటే చివరికి నేనేదో తప్పు చేసిందని అవుతానుగా. ఏదేదో అంటారేంటి? ఏదో పీడకలని చెప్తున్నాను కదా. కొంపదీసి ఆ మదన్ విషయంలో నువ్వు ఏమైనా. మామయ్య, స్టాప్ ఇట్! అనవసరంగా లేని పొన్నది ఊహించుకొని నన్ను బ్లేమ్ చేయకండి. ఆ మదన్ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నావు? పీడకల్లలు వస్తున్నాయి, ఊరికే కోప్పడుతున్నారు, మీలో మీరే టెన్షన్ కూడా పడుతున్నారు. సంథింగ్ మా తెలుగు బుక్ లో సామెతలు ఉన్నాయి, నిప్పు లేకుండా పొగ రాదు అని. స్వీటీ, మీ ఫ్రెండ్ ని చూసి తెగరెచ్చిపోతున్నట్టున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. ఇప్పుడే టీవీలో ఒక పాత సాంగ్ వచ్చింది, నీ పాపం పండిన నేడు నీ భరతం పడతాను చూడు. మీ పాపం ఎప్పుడు పండుతుందో ఏంటో, టైం వస్తే అన్నీ అవే బయటపడతాయి. అయినా నాకెందుకులే, నేను చిన్నపిల్లను కదా. ఆ దేవుడే తెలుస్తాడు ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేస్తే ఎవరి తాటైనా సరే తీసి పడేస్తాడు. మధ్యలో మాకెందుకులే.
నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకొకసారి పోలీసులు వస్తే మాత్రం నువ్వు రాధికవని, ఫేస్ సర్జరీ చేయించుకుని పల్లవిలా మారావని నిజం చెప్పేస్తాను. అంటే నువ్వు మా రాధికవా? నేనే రాధికని. అమ్మ రాధి, కంగారు పడకండి అత్తయ్య, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు మనం అందరం కలిసి సంబరాలు జరుపుకుందాం. కానీ అప్పటిదాకా నేనే అన్న నిజం మీరెవరితోనూ చెప్పకూడదు. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు అత్తయ్య, మాటివ్వండి. సరే. ఏంటత్తయ్య మెసేజ్ చేశారు? నాకు నిజం తెలిసింది అన్న విషయం ఎవరికీ తెలియకూడదు అన్నావు కదా, అందుకే మెసేజ్ చేశాను. ఇవాళ్టి నుంచి అన్ని విషయాలు ఫోన్లోనే చర్చించుకుందాం. ఏమంటావు? సరే అంటాను. సరే ఉండు, ఇదిగో పాయసం తీసుకో. ఏంటత్తయ్య? ఊరికే, నీకు పాయసం అంటే ఇష్టం కదా, అందుకే చేశాను. తిను తిను తిను. ఎలా ఉంది? నేనే చేశాను. అమృతంలో ఉంది. అయినా మీకెందుకు అత్తయ్య శ్రమ? అడిగితే నేనే చేసుండేదాన్ని కదా. అంటే నీకు పెట్టే పాయసం నీతోనే చేయిస్తే బాగుండదు కదా. అది నిజమే.
నాన్న కార్తి. కార్తీక్ నిన్నేరా? నన్నమ్మా. కార్తీక్ అంటే నీ పేరే కదా. అంటే నా మీద కోపం పోయిందమ్మా? నాకిక నుండి ఎవరి మీద ఎప్పటికీ కోపం రాదు. పేగు బంధం కదా, పేగుని కట్ చేసినంత సులువుగా బంధాల్ని తెంచేసుకోడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా, దేనికి పిలిచావు? ఈరోజు సాయంత్రం కాస్త త్వరగా ఇంటికి రావాలి నువ్వు. ఎందుకు? ఈరోజు చాలా మంచి రోజు, గుడికెళ్ళి రా. పల్లవి పేరు మీద పూజ చేయించాలి. సారీ అమ్మా, కుదరకపోవచ్చు. ఊపిరి పీల్చుకోవడానికి టైం కూడా లేనంత వర్క్ ఉంది. ఆ కేసులు గొడవలు ఎప్పుడూ ఉండేవేరా? ఒక్క పూటకి లీవ్ తీసుకోరా ఏమవుతుంది? అమ్మా, నువ్వే చెప్పేదాను కదా, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా నిర్లక్ష్యం చేయొచ్చు కానీ పోలీసులు మాత్రం పంక్చువల్గా ఉండాలి అని. సరే, ఎమోషన్లో వందంటావు. సరే సరే, డ్యూటీ కూడా ముఖ్యమే. అయినా నువ్వు లేకపోతే ఏంట్రా, నా కోడలికి నేనున్నాను. నేను ఒక్కదాన్ని చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. వీలైతే ఒక్క 10 నిమిషాలకైనా వచ్చి వెళ్ళరా. సరే, ట్రై చేస్తాను. సరే. నువ్వేంటి నా మొహం చూస్తున్నావు? తిను. అత్తయ్య, చల్లారిపోతుంది అత్తయ్య. ఓ అలాగా, సరే నేను వెళ్ళి మళ్ళీ చేసుకొస్తాను. అరే వద్దత్తయ్య, నేనే చేసి తీసుకొస్తాను, ఇద్దరం కలిసి తిందాం. అత్త, నీకేమన్నా వినిపించిందా? వినిపించలేదు కానీ అనిపించింది. ఏమనిపించింది? పల్లవి చేతిలో ఉన్నది పాయసం అని, వాసన చూసి పసిగట్ట. ఇలాంటివి బాగానే పసిగడతావు, అసలైన దాంట్లో మాత్రం అస్సలు ఉపయోగపడవు. అయ్యో సకలా, పాయసంలోనే ఉంది అసలైన మ్యాటర్. సాధారణంగా పాయసాన్ని శుభకార్యాలప్పుడో సంతోషంగా ఉన్నప్పుడో చేసుకుని తింటారు. సీన్లోకి పాయసం వచ్చిందంటే అక్కడ సంతోషం ఉందనేగా అర్థం. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అత్త. పైగా ఆ పల్లవిని చూడగానే కంపరంగా ఫీల్ అయ్యే మా అమ్మ ఇప్పుడు కూల్గా ఉంది. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. కొంపదీసి కలిసిపోయారంటావా? చచ అలా ఏమై ఉండదు, కానీ ఏదో జరిగింది, తెలుసుకోవాలి.